అన్నా ఏం పేరు అన్న? నా పేరు ఎండి నయీమ్ అన్న. మాది రాయపడితే లోకల్. కాకపోతే నేను తెలంగాణ ఉద్యమంలో 2001 కాంచి ఈ రోజు వరకు బై సో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నావు కేసీఆర్ తోటే. ఎందుకు కేసీఆర్ తోటి అంత కొనసాగాల్సిన అవసరం ఏమున్నది? అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన తెలంగాణ రాష్ట్రం తెత్త అని పార్టీల వ్యవస్థాపక ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్ 20 2001 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎంబడేమను ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారు. ఈ బక్కబరస తెలంగాణ తెత్తడా తేడా అని చెప్పి గత విమర్శకు గురైనా కానీ తెత్తడని నమ్మకం మాకు ఉండే, ఎందుకంటే ఆయన వాగుచాతుర్యం ఆయన యాంకరిజం అలా ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2001 నుంచి అయిపోయింది 2014 వరకు, అది ఒక చాప్టర్. 2014 నుంచి ఆయన సీఎం అయినాక ఇంకొక చాప్టర్. అది ఏంది ఇప్పుడు కడియం శ్రీహరి పార్టీ మారిండు, ఎట్లా చూస్తారు? కడియం శ్రీహరి గారి పార్టీ మారడం అట్లా న్యాయం ఉంది అనుకుంటాను. ఆయన ఏ రకంగా న్యాయం ఉండాలని చెప్పుకుంటా అనుకుంటాను. ఆయన ఒక ఎడ్యుకేటెడ్, ఒక టీచర్, ఒక లెక్చరర్, అలాంటి ఒక ఉపాధ్యాయ వృత్తికే మోసం చేసిండు ఆయన, పార్టీ కాదు. ఎందుకంటే గౌరవంగా గ్రామాలలో ఎట్లుంటుంది అంటే ఒక ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం ఏ పార్టీ లీడర్లకు కూడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చదువు చెప్పిన పంతులు, వాళ్ళే 4 సబ్జెక్ట్ చెప్పిన మన చదువు చెప్పే పంతులు, ఒక లెక్చరర్ అనుకో, టీచర్ అనుకోండి, అలాంటి వాళ్ళు మారడం అనేది స్వార్థ రాజకీయం. అది ఎందుకంటే సరే ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు కానీ ఎప్పుడు లేడు. తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఆయన ఒక మేధావి, తెలివిగలడు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో పనిచేసాడు కాబట్టి మేధావి వర్గం మా పార్టీకి అవసరం అని చెప్పి కేసీఆర్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక మీ అభివృద్ధి కోసం అయిపోయిండట, తప్పే ఉంది. తీసుకున్నాడు, తీసుకున్నాక నేను వాడుకున్నాడు. ఎవరు కేసీఆర్ గారు వాడుకున్నా కూడా ఎక్కడ చిన్న చూపు చూడలే. ఆయనకు విపరీతమైన పదవులు ఇచ్చాడు. తప్పే ఏంటంటే కేసీఆర్ కూడా తప్పే, తీసుకుంటే మాత్రాన విపరీతమైన పదవులు అంత ఇవ్వద్దు. తెలివిగలంత వరకే వాడుకోవాలి. అసకే వాడుకుంటే నెత్తి మీద కూర్చుంటే నుంచి సేమ్ ఆ రోజు నుంచి ఆలోచిస్తే ఈ రోజు వరకు సేమ్ అదే. డిప్యూటీ 100% తప్పేం కాదు. ఆయన యొక్క మేధావితనానికి తప్పేం కాదు, ఇవ్వచ్చు. కానీ నిలుపుకోలేని శక్తి అనేది ఈ రోజు అనేది బయటపడాలి. నిస్వార్థం ఆయన మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం ఒక్కటండి, అభివృద్ధి అవసరం అని తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఏం చేయాలి? పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పట్టుకొని ఉండాలి. అది నాయకత్వ లక్షణం, అది ఒక ఉపాధ్యాయునికి ఉండే లక్షణం. కానీ ఆయన ఉపాధ్యాయ వృత్తిని మోసం చేసిండు. ఇలా అసలు క్యాడర్ ని చంపేస్తుండు కేసీఆర్ అలాంటప్పుడు నేను ఉండడానికి స్పేస్ లేదంటాడు. ఆయన క్యాడర్ ని చంపడం ఉండదండి. క్యాడర్ ఎవరి తెలివితోటి వాళ్ళే క్యాడర్ పెంచుకుంటారు. ఎవరు తెలివి కాదు, ఈయన తెలివిగలడు అనుకున్నారు కానీ ఎక్కువ తెలివి అయిపోయింది. ఎందుకంటే ఆయన చెప్పేట వాళ్ళం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే మేము 2001 కాంచి 2024 దాకా పట్టుకున్నాం కాబట్టి మాకు హక్కు అధికారం మాకు ఉంది కాబట్టి ఆయన నిందించే హక్కు మాకు ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. అంటే పార్టీ ఏముండదండి, ఇప్పుడు ఏ పార్టీల పైన ఎలాంటి ఆశలు చూపించి కూడా తీసుకుంటారు. మాలాంటి సాధారణ కార్యకర్త మారినప్పుడు నువ్వు ఎట్లా మారుతామండి? కేవలం మీ బిడ్డ, మీ కూతురు కోసం కేసీఆర్ గారు కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో టికెట్ ఇస్తారంటే ఈయన వల్ల ఒక 10 సంవత్సరాలు మాతో 9.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆరు రమేష్ గారు వెళ్ళిపోయిండు. ఒక పసుడు దగ్గర 9.5 సంవత్సరాలు ఎంపీగా ప్రజెంట్ ఎంపీ వెళ్ళిపోయిండు. ఈయన వల్ల 2 ఎంపీలను ముడగొట్టుకున్నాం, ఒక ఎంపీ క్యాండిడేట్ను, ఒక మాజీ ఎంపీని. కేవలం ఈయన స్వార్థ నిస్వార్థం వల్ల అలాంటి కావ్యకు గ్రౌండ్ లో ఉండదండి. ఎందుకంటే మేధావి వర్గం పెరిగిందండి. కడియం శ్రీహరి బిడ్డ కాదు, కడియం శ్రీ బిడ్డ అయితే ఆమె డాక్టర్ అయితే రహమతుల్ సారీ బాల మిస్సెస్ అయితే ఆమె ముస్లిం క్యాండిడేట్ కూడా చేసుకున్నది. కడియం రాజకీయాలు, కడియం గారి రాజకీయాలు. ఆయన ఏంటంటే వారసత్వం ఉండాలి కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టిండు. ఇక ఆమె ఇవ్వడం మాకు తెలియదు. ఇప్పుడు చూడలే, సుధీర్ కుమార్ అని కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండు. ఆయన 2001 కాంచి చూస్తాను, నిజమైన న్యాయం ఇప్పుడే జరిగింది. అసలు మీరు బీఆర్ఎస్ కార్యకర్త అట్లా మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్లీ వరంగల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అంటారు. అస్సలు ఉండదండి. బీజేపీకి అనేది ఎక్కడ అంటే థర్డ్ ప్లేస్ ఫస్ట్ సెకండ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుంది తప్ప బీజేపీ ఉండదు. ఎందుకంటే మేము బీజేపీకి మన యూత్ పిల్లలు కొద్దిగా ఆకర్షించుకుంటారు వాళ్ళు ఏదో అంటున్నారు కానీ ఓటింగ్ కార్డుకు వచ్చే వరకు వాళ్ళ తల్లితో ఓటు వేయలేదండి. బీఆర్ఎస్ కార్యకర్తలు, సారీ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఓటు వేయించలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది ఏమని కేసీఆర్ పాలన మీద.